నామినేటెడ్ పదవుల పేరిట కోట్లలో డబ్బులు వసూలు చేసిన ఓ బీజేపీ నేత చిక్కుల్లో పడ్డారా? ఈ నేతకు డబ్బులు ఇచ్చిన తెలంగాణ నాయకులు ఎవరు? సిబిఐ ఈడీ నుంచి వీరందరికీ ముప్పుందా? మున్ముందు ఏం జరగబోతోంది? బీజేపీకి చెందిన ఓ నేత తరచుగా మీడియా ముందుకొస్తుంటారు, అన్ని పార్టీలపై విమర్శలు చేస్తుంటారు, అవినీతి పార్టీలంటూ తమ ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు అదే నాయకుడు చుట్టూ సిబిఐ ఉచ్చు బిగుసుకుంటోంది. జాతీయ స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఆ నాయకుడు పలువురు నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 కోట్ల రూపాయలను దండుకున్నారు. జాతీయ స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని సిబిఐకు కొందరు బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మరికొందరు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇప్పుడు ఈ నాయకుడిపై సిబిఐ ఈడీ దృష్టి పెట్టాయి. మొత్తం 85 మంది నుంచి 30 కోట్లు వసూలు చేసినట్టు తేల్చాయి. త్వరలోనే ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నాయకుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో తన బ్రోకర్లను పెట్టుకున్నారు. నామినేటెడ్ పదవుల పేరిట తన బ్రోకర్లతో పలువురు నుంచి డబ్బులు వసూళ్లు చేయించారు. మొత్తం 30 కోట్లు దండుకున్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు అధినాయకత్వానికి దీనిపై ఫిర్యాదు చేయడంతో మొత్తం బాగోతం వెలుగులోకొచ్చింది. దీంతో బాధితులందరూ బయటకొచ్చి అసలు విషయం చెప్పారు. దీంతో కంగు తిన్న ఆ నేత తాను తీసుకున్న డబ్బుల్ని వెనక్కి ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో చర్యలు తీసుకోకుండా పోలీసులు ఆగిపోయారు. ఇదే విషయంలో ఏపీ సిఐడి అధికారులు దర్యాప్తు చేసి పక్కా ఆధారాలు సేకరించారు. అయితే ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆ నేత డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. దీంతో కొందరు బాధితులు సిబిఐకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిజానిజాలను తెలుసుకునేందుకు ఏపీ సిఐడి అధికారుల్ని సిబిఐ అధికారులు సంప్రదించినట్టు తెలుస్తోంది. మరోవైపు అసలు ఈ నాయకుడికి నగదిచ్చిన వారికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. తెలంగాణకు చెందిన 4 రాజకీయ నేతలు పెద్ద మొత్తంలో నగదు చెల్లించినట్టు తేలింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నాయకుడు, మెదక్కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, హనుమకొండకు చెందిన మరో 2 నేతలు భారీగా సొమ్ములు ముట్టజెప్పినట్టు తేలింది. అందుకే వీరికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని సిబిఐ భావిస్తోంది. సిబిఐ కదలికల సమాచారంతో కంగు తిన్న ఆ 4 తెలంగాణ నేతలు సంబంధిత బీజేపీ నాయకుడిని కలిసి ఒత్తిడి తెచ్చారు. అయితే సిబిఐ ఈడీ కేసులు లేకుండా తాను చూసుకుంటానంటూ వారికి ఆ నేత హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సిబిఐ ఈడీ నుంచి ఎప్పుడే ముప్పు ఉంటుందో అని పలువురు బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు.